हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन कुम्मशनगलु इंका पोटाटो करी ने एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। इदी चपाती लोकी चाला बागुंटुंदंडी। मुंदुगा ओक कुकर तीसुकोनी दानिलो पाव केजी कुम्मशनगल्नी ओक 5-6 गंटल पाटु नानबेट्टी अंदुलो वेसुकोंडी। दानिलो सरिपड़े वाटर पोयंडी। अलागे 2 లేదా 3 पोटाटोनी पील चेसी मुक्कलुगा चेसी वेसुकोंडी। अलागे 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి। 5 విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి ఇలా మెత్తగా కుక్ అయ్యేలేదో ఒకసారి చెక్ చేసుకోండి। ఈ విధంగా మెత్తగా కుక్ అయితే చాలా బాగుంటుందండి। ఇప్పుడు దీనిలో ఉండే పొటాటోని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। వీటిని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని దానిలో 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, యాలకులు వేసుకొని ఈ విధంగా సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో 1 టీస్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 2 టమాటాలను మిక్సీలో వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఇది పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి। 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఆటోమేటిక్ గా పచ్చి వాసన అనేది పోతుంది। ఇప్పుడు దీనిలో 1 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ గరం మసాలా, 1/2 టీస్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కుక్ చేసుకున్న కుమ్మశనగల్ని వాటర్ తో పాటు వేసుకోండి। అలాగే పొటాటోని కూడా యాడ్ చేసుకోండి। సరిపడే వాటర్ అలాగే సరిపడే ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి। ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీనికి మూత పెట్టి ఈ కూరంతా దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి। చూసారా, ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత దీనిలో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి। మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చుండి। అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి। పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చుండి। మీరు కసూరి మేతి ప్లేస్ లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయండి। అంతే, చాలా ఈజీ కదా, అలాగే చాలా హెల్తీ కూడా। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా తింటారు। ఇది రైస్ లోకి, చపాతీలోకి, అలాగే పుల్కాలోకి చాలా బాగుంటుంది। మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।